హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ టుడే స్పెషల్ వా చూస్తున్నారు కదా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఇడ్లీ అండ్ దోశ అది కూడా మనం మినప్పప్పు లేకుండా దోశ వేసాను విత్ రైస్ తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారు కదా అయితే ఆలస్యం ఎందుకు లెట్ స్టార్ట్ ప్రాసెస్ ముందుగా మనం దోశ వేసుకుందాం అది కూడా మినప్పప్పు లేకుండా చూస్తున్నారు కదా నేను వన్ కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాను అది మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వన్ కప్ ఉప్మా రవ్వకి చూస్తున్నారు కదా నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను అది కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక వన్ కప్ పెరుగు కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పిండిని మనం ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కనే ఉంచాలి ఇప్పుడు స్టవ్ మీద దోశ పనం పెట్టి ట్వంటీ మినిట్స్ తర్వాత మనం దోశ వేసుకుందాం చూడండి ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా దోశ అయితే మంచిగా ఏగుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వావ్ చూసారు కదా దోశ కూడా చాలా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు మనం ఇంకో దోశ కూడా ట్రై చేద్దాం నేను చూపిస్తుంది విలేజ్లో ఇలాగే వేసుకుంటారు విలేజ్ స్టైల్ దోశలు అయితే ఇలాగే ఉంటాయి అది కూడా మిగిలిన రైస్ మనం వేస్ట్ చేయకుండా ఇలా దోశ రూపాన్ని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది రైస్ కూడా వేస్ట్ అవ్వదు కదా చూడండి దోశ అయితే బాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇలా దోశ వేసుకుని తింటే ఈ దోశలకి టమాటా పచ్చడి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది వా చూసారు కదా దోశలు అయితే వేసేసుకున్నాను ఎమ్మి ఎమ్మి దోశలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఇప్పుడు మనం ఇడ్లీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ఇక్కడ చూస్తున్నారు కదా నేను రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుని నానపెట్టుకున్నాను రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వకి ఒక గ్లాస్ మినప్పప్పు అలా అయితేనే ఇడ్లీ మనకి హోటల్ స్టైల్లో ప్లఫీగా వస్తాయి చాలా బాగుంటాయి ఇడ్లీ రవ్వ అయితే నానిపోయింది ఇప్పుడు మనం ఇడ్లీ పిండిని కూడా నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నారు కదా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ పిండిని ఇడ్లీ రవ్వలో నేను మిక్స్ చేశాను ఇలా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత చూస్తున్నారు కదా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అంటే మీరు టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇడ్లీ గిన్నెలు ఫస్ట్ ఎప్పుడైనా మనం ఇడ్లీలు వేసుకునేటప్పుడు ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి అప్పుడు ఇడ్లీలు మనకి ఈజీగా వస్తాయి తర్వాత మనం కలిపిన ఇడ్లీ పిండి ఉంది కదా దాన్ని మనం ఇడ్లీలా వేసుకోవడమే అంతే మొత్తం వేసేసుకున్నాం కదా ఇడ్లీలు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ గిన్నెల్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఇడ్లీ గిన్నె పెట్టి అందులో ఒక చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మనం వేసుకున్న ఇడ్లీ గిన్నెలు ఉన్నాయి కదా అవి డైరెక్ట్ ఆ గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసి ఉంచాలి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ అయినా మీడియం ఫ్లేమ్లో ఉంచండి స్టవ్ అయితే హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు అప్పుడు ఇడ్లీలు మాడిపోతాయి ప్లస్ ఉడకవు కూడా ఓకే ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దాం మూత తీసి వా చూసారు కదా ఇడ్లీలు అయితే చాలా బాగా బాయిల్ అయినాయి అండ్ చాలా స్పాంజీల్లో ఉన్నాయి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో మనకి ఇడ్లీ తీసేటప్పుడు కూడా చాలా అంటే చాలా టేస్టీగా అండ్ హోటల్ స్టైల్లో ఇడ్లీలు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు యాక్చువల్లీ ఇడ్లీ అంటే పల్లీలు చట్నీ తింటారు బట్ టమాటా చట్నీతో ట్రై చేసి చూడండి వేడి వేడి ఇడ్లీని వా సూపర్ అంటే సూపర్ అంటారు మీరైతే చూశారు కదా మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే మా రిక్కి టిక్కి నైంటీ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్